రామ్ గోపాల్ వర్మ తనకు నచ్చిందే చేస్తాడు నచ్చకపోతే నా సినిమా మిమ్మల్ని ఎవరు చూడమన్నారు అంటాడు డైరెక్ట్గా ఈ వ్యక్తిత్వమే రామ్ గోపాల్ వర్మను ప్రత్యేకంగా నిలబెట్టింది సెలబ్రిటీలకు మించిన ఫ్యాన్స్ను కూడా కట్టింది సరిగ్గా రామ్ గోపాల్ వర్మ ఫార్ములానే వంట పట్టించుకున్న ఓ యువ అభిమాని తన అభిమానానికి వ్యాపారం జోడించి సక్సెస్ అవుతున్నాడు ఇంతకీ ఆ అభిమాని ఏం చేసి గుర్తింపు పొందాడో తెలుసుకోవాలంటే తూర్పు గోదావరి జిల్లా బెండమూర్లంక గ్రామం వెళ్లాల్సిందే అభిమానాన్ని అనేక రకాలుగా చాటుకుంటూ ఉంటారు సెలబ్రిటీల అభిమానులు కొంతమంది అయితే తమకు నచ్చిన హీరోకు ఫ్లెక్సీలు కడతారు పాలాభిషేకాలు చేస్తారు కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆర్జీవి అభిమాని తన అభిమాన డైరెక్టర్ పేరుతోనే ఏకంగా ఓ హోటల్ పెట్టి స్థానికంగా ఫేమస్ అయిపోయాడు ఇతని పేరే వెంకటరమణ ఇతడే కాదు ఈ యువకుడి తల్లి సోదరుడు ఇలా ఇంటిల్లిపాది ఆర్జీవీకి వీరాభిమానులే ఆయన ఫిలాసఫీ కూడా ఫిదా వారే ఓడరేవు వైపుగా ఎవరైనా కొత్తవారు వెళ్తుంటే బెండమూర్లంక సెంటర్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ రామ్ గోపాల్ వర్మ ఫోటోతో కనిపించే హోటల్ చూసి టక్కున ఆగిపోతారు ఇదేదో బాగుందే ఓసారి చూద్దామని లోపలికి వెళ్తే అక్కడ అంతా ఆర్జీవి ప్రపంచమే కనిపిస్తుంది ఎక్కడ చూసినా రామ్ గోపాల్ వర్మ ఫోటోలు పోస్టర్లు రామ్ గోపాల్ వర్మ పలు సందర్భాల్లో పలు వేదికలపై మాట్లాడిన సంచలన డైలాగులు దర్శనమిస్తాయి ఆ కొటేషన్స్ చూస్తే మాలో మాకే ఓ ధైర్యం వస్తుందంటారు ఇక్కడికి వచ్చి టిఫిన్ కానీ భోజనం కానీ చేసేవారు ఆ జీవి అందరికీ నచ్చకపోవచ్చు బట్ ఆయన చెప్పిన మాటలు ఓసారి నిదానంగా ఆలోచిస్తే అక్షర సత్యాలంటాడు ఈ వీరాభిమాని అందుకే ఆయన అంటే అంత పిచ్చి హోటల్ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడే మా అన్న నేను చేసుకున్నాం హోటల్ అంటూ పెడితే దానికి పేరు రామ్ గోపాల్ వర్మ పేరునే పెట్టాలని అంటాడు ఈ వీరాభిమాని నా పేరు వెంకటమ్మన్ అండి బెండమూర్లాం కల్లవరం మండలం తూర్పుగోదావరి జిల్లా నాకు వరం అంటే చాలా ఇష్టం వీరాభిమాని అండి ఒక అని నాకు వరమ నాకు వరమాని కలర్ నాకు చాలా ఆశగా ఉండేది కానీ నేను కలవలేకపోయాను ఒక ఫ్యాన్స్కే పెట్టుకుంటారు కానీ నేను వరమ పేరు పెట్టుకొని హోటల్ నడుపుకున్నామని దీని మీద వరమ పేరు చెప్పుకొని బతుకుతున్నానండి మా ఫ్యామిలీ మెంబర్స్ కూరని దీనివల్ల చాలా కిక్ అయిందండి నా వాటిలో మా బెన్నమలంక గ్రామంలోని చాలా వింతగా ఫీల్ అయ్యారు కూరని ఈ వాటిల పేరు ఏంట్రా అని వాటిల పేరు చూస్తే వెనక్కి తిరిగి ఎదరికొచ్చి ఈ ఫుడ్ ఉంటుందని కూడా చూశారండి చాలామంది హైదరాబాద్ ఏంటి బయట దేశాల నుంచి కూడా వచ్చారు అలాగే రెండు సంవత్సరాలు పైన అవుతుందని వాటిని తీసుకొని చాలా బాగుంది ఇక ఈ యువకుడి తల్లి కూడా ఆర్జీవీకి వీరాభిమానే అసలు ఈమె నుంచే అభిమానం కుమారులకు వారసత్వంగా వచ్చిందట శివ మూవీ చూసినప్పుడు ఎవరి డైరెక్టర్ అనుకుందట అప్పటికే సినిమాపై అవగాహన ఉన్న ఈమెకు శివ సరికొత్త అనుభూతిని ఇవ్వడంతో ఆర్జీవిని ఆరాధించడం మొదలుపెట్టిందట అంతే ఆ అభిమానం మరింత పెద్దదే ఇప్పుడు తన ఇద్దరు కుమారులకు కూడా ఆర్జీవి అంటే విపరీతమైన అభిమానాన్ని కూడగట్టింది ఈమె ఆర్జీవీకి ఆర్జీవీ ఆర్జీవి గారికి నమస్తే మేము ఎక్కడున్నా మీకు ధన్యవాదాలు మీరంటే మాకు చాలా పిచ్చి చిన్నప్పటి నుంచి నాకంటే శివ సినిమా కానించి అంటే చాలా ఇష్టం ఆర్జీవి అంటే ఎవరన్నది తెలీదు తర్వాత ఫైటింగ్స్ బాగుండి దాంట్లో నా ఫైటింగ్స్ వెళ్ళేవాళ్ళం పిల్లలు అందరం కలిసి తర్వాత తర్వాత ఆర్జీవి ఆర్జీ ఇది వర్మ వర్మ అనేవారు వర్మ వర్మ అంటే అలాగే నాకు ఇష్టం నా ఇష్టం ఏమైందని మా పిల్లలకి చెప్పుకున్నాను నాకు వర్మ అంటే ఇష్టమండి మా పెద్దోడు ఉన్నడానికి ఎంత అంటే ఇంకా చెప్పలేను అంత ఇష్టం అండి మా పెద్దోడు రాజు హైదరాబాద్లో చేసాము ఇలా అట్లు పెట్టాలనుకుంటున్నారా రాజు అంటే పెడదాము పలానా చోట అట్లు అని చెప్పారు చెప్పేట ఏ పేరు పెడితే బాగుంటుంది అనేసి ఆలోచించారు అన్నదమ్ములు మా ఫ్యామిలీ ఆలోచించుకున్నాం ముగ్గురు అబ్బాయిలు అన్నది పాప ఆలోచించుకోండి ఇలాగ ఆర్జీవి పేరు చెప్పి పెడతాం రా తమ్ముడు వెరైటీగా ఉంటుంది కొంచెం ఆ వాటర్ కొంచెం అని అనుకున్నారండి అని మా పెద్దోడు మేము అక్కడ ఉండగానే ఇవన్నీ పోత్సాహం చేసాడు అనమాట పెట్టాము మంచి కరోనా టైంలో కూడా ఇబ్బంది లేకుండా తిన్నాంలేండి తిన్నాములేండి ఈడ్రా ఆర్జీవి వాటిలో ఇటు

గత రెండేళ్లుగా ఈ హోటల్ నిర్వహిస్తుండగా కరోనా వల్ల మొదట్లో ఇబ్బంది పడినా ఆర్జీవీ పుణ్యమా అంటూ మా హోటల్ ఇప్పుడు చాలా బాగా నడుస్తోంది అంటాడు వెంకటరమణ సంతోషంగా రాబోయే రోజుల్లో కాకినాడ రాజమండ్రి వైజాగ్ తదితర ప్రాంతాల్లో కూడా రాంగోపాల్ వర్మ హోటల్ పెట్టాలన్నది లక్ష్యంగా చెబుతున్నాడు ఈ యువకుడు ఆర్జీవీ అంటే వీరికి ఉన్న అభిమానం హోటల్లో ఒక్కదాని మీదే కాదు ఇంట్లోనూ బైక్ పైన ఇలా ఎక్కడ చూసినా గోపాల్ వర్మ ఫోటోలే కనిపిస్తాయి హోటల్ వ్యాపారంలో బాగా స్థిరపడితే మంచి సిటీలో హోటల్ పెట్టి దాన్ని గోపాల్ వర్మ చేతుల మీదుగానే ప్రారంభించాలని తన ఆకాంక్ష అని ఈ యువకుడు చెప్తున్నాడు